రోజురోజుకి టెక్నాలజీ పెరుగుతూనే ఉంది. అప్పట్లో చిన్న బటన్ ఫోన్లు వాడేవాళ్ళం, ఇప్పుడు టచ్ ఫోన్లు వాడుతున్నాం. ఎప్పటికప్పుడు పాత టెక్నాలజీ నుండి కొత్త టెక్నాలజీ వాడకం అలవాటు చేసుకోవాలి, లేదంటే వెనకబడిపోతాం. ప్రస్తుతం పొలానికి బస్తాల బస్తాల యూరియా డిఏపి వాడుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ వారు రైతులకు అందిస్తున్న కొత్త టెక్నాలజీ నానో యూరియా, నానో డిఏపి. రైతులు 45 కేజీల బస్తా ఎరువు భూమిలో వేస్తే అందులో సగం మొక్కకు అందినా చాలా వరకు వ్యర్థం అవుతుంది. అదే ఈ నానో యూరియా డైరెక్ట్గా మొక్కలకు అందిస్తాం కావున వ్యర్థం ఉండదు, లేదా చాలా తక్కువ ఉంటుంది. ప్రస్తుతం రైతుకు ఒక యూరియా బస్తా 300 రూపాయలకు అందుబాటులో ఉంది. కానీ 45 కేజీల యూరియా సబ్సిడీ పోగా అసలు ధర 2,650 రూపాయలు. మరి డిఏపి 1,350 రూపాయలకు దొరుకుతుంది, కానీ డిఏపి సబ్సిడీ పోగా అసలు ధర 4,000 రూపాయలు. గవర్నమెంట్ మిగిలిన ఖర్చును సబ్సిడీ ద్వారా రైతులకు అందిస్తున్నారు. కానీ మునుముందు అలా గవర్నమెంట్ వారు రైతులకు సబ్సిడీలు ఇవ్వకపోవచ్చు, లేదా సబ్సిడీ తక్కువ చేయవచ్చు. సహజంగా రైతులు అవసరానికి మించిన ఎరువులు వాడుతుంటారు, కానీ ఈ నానో యూరియా అవసరానికి తగ్గట్టు వాడుకోవచ్చు. ఈ నానో యూరియా 500 ml బాటిల్లు 45 కేజీల యూరియా బస్తాతో సమానం. రైతులు కూడా ఈ నానో యూరియాని వాడి దాని పనితనం గమనించగలరు. అప్పట్లో బటన్ ఫోన్లు వాడేవారు టెక్నాలజీ పెరిగి ఇప్పుడు టచ్ ఫోన్లు వాడినట్టుగా బస్తాల ఎరువులు వాడే రైతులు త్వరలోనే చిన్న బాటిల్లో ఎరువులు వాడవచ్చు. ప్రస్తుతానికి గవర్నమెంట్ మరియు ఇఫ్కో కంపెనీ వారు వీటి మీద ప్రయోగాలు చేస్తున్నారు. త్వరలోనే నానో యూరియాతో పాటుగా నానో డిఏపి కూడా రైతులకు అందుబాటులోకి రావచ్చు. ఒక 45 కేజీల యూరియా బస్తా ఎలా పనిచేస్తుందో, దానికంటే మెరుగ్గా పనిచేసే విధంగా ఈ నానో యూరియాని మన శాస్త్రవేత్తలు తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.